నమస్కారం, హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు, డిఎస్పీ రమేష్ బాబు. ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న కందిపప్పు, బియ్యం కేంద్రాలను పరిశీలించిన తోనికలు, కొలతల శాఖ అధికారులు. స్థానిక గాంధీనగర్, గంగారమ్మపేటలోని రైతు బజార్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బియ్యం, కందిపప్పు రాయితీ ధరల విక్రయ కేంద్రాలను గుంటూరు జిల్లా తూనికలు, కొలతలు శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. వినియోగదారులకు తక్కువ తూకంతో సరుకులు ఇవ్వకుండా ఉండేందుకే ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ కొండారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లోనే కాక పెద్ద పెద్ద మార్టులలో కందిపప్పు, బియ్యం ప్రభుత్వ రాయితీ ధరకు వినియోగదారులకు అందించే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా తూనికల, కొలతల శాఖల అధికారులు తనిఖీలు చేపడుతున్నారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం తెనాలిలోని గాంధీనగర్, గంగానమ్మపేటలోని రైతు బజార్లో కాక ఉషోదయ వంటి మార్టులలో కూడా తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారులు విక్రయాలను పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన సరుకులు కూడా పరిశీలించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వినియోగదారులకు, పేద ప్రజలకు తక్కువ ధరలకు సరుకులు అందించే దిశగా రైతు బజార్లు, పెద్ద పెద్ద మార్టులలో కందిపప్పు, బియ్యంలను రాయితీ ధరకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విక్రయ కేంద్రాల్లో తూకంలో పొరపాట్లు వస్తే వెంటనే సంబంధిత తూనికలు, కొలతల శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు. జిల్లా అంతటా ప్రభుత్వం అందించే రాయితీ, కందిపప్పు, బియ్యంను కొనుగోలు చేసి వినియోగదారులు నష్టపోకుండా ఉండేలా తనిఖీలు చేస్తున్నామని కొండారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో తెనాలి తూనికల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ శేషసాయి, టెక్నికల్ అసిస్టెంట్ రవి, తెనాలి సిఎస్డిటి మూర్తి తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజల సౌకర్యార్థం ఈ యొక్క కందిపప్పు 160 రూపాయలకు దేశవాళీది, మరియు స్టీముడ్ రైస్ 48 రూపాయలకి, మరియు రా రైస్ 48 రూపాయలకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క చైన్ లింక్డ్ రిటైల్ చైన్ లింక్ స్టోర్స్లోనూ మరియు రైతు బజార్లోనూ అందుబాటులో ఉంచాయి. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీటిని ఉపయోగించుకోవాలని మా యొక్క శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు తూకంలో ఏదన్నా ఎటువంటి తేడాలు ఉన్నా కానీ ఈ యొక్క కొనుగోలు చేసే సమయంలో మా యొక్క దృష్టికి తీసుకొస్తే, ఇక రైతు బజార్లో అయితే ఎస్టేట్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన మా కంప్లైంట్ మాకు ఇంటర్న్ ఫిర్యాదు చేస్తారు, మేము వచ్చి చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద. నిన్న గుంటూరులో 2 రైతు బజార్లో చెక్ చేశాము, మరియు ఈరోజు తెనాలి చూస్తున్నాము. ఈ తెనాలి యొక్క 2 రైతు బజార్లను చెక్ చేస్తాము, తెలియజేస్తాము. ఇక్కడే కాకుండా ఈ యొక్క తెనాలిలో, మన ఉషోదయలో విశాల్ మెగా మార్ట్ 3 నందులో కూడా ఈ యొక్క కందిపప్పు, బియ్యము గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన రేట్లు అందుబాటులో ఉన్నాయి. పట్టణంలో రోజు రోజుకి జఠిలమవుతున్న ట్రాఫిక్ సమస్య దృష్ట్యా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని తెనాలి డిఎస్పీ రమేష్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని రంగాలలో ప్రాముఖ్యత కలిగిన తెనాలి పట్టణం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినప్పటికీ రోడ్లు చిన్నవి కావడంతో సమస్య తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. వాహన ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో వాహనదారులు హెల్మెట్ను ధరించి వాహనాలు నడపాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ రమేష్ వివరించారు. తెనాలి టౌన్ అనేది పెరుగుతున్నటువంటి జనాభా, పెరుగుతున్నటువంటి రెగ్యులర్ ట్రాఫిక్ గుంటూరు వైపు నుంచి, అలాగే బాపట్ల వైపు నుంచి, అలాగే విజయవాడ నుంచి కూడా ఆ వెహికులరీ ట్రాఫిక్ కూడా ఈ తెనాలి పట్టణం నుంచి ఎంటర్ అవ్వాలి. ఈ టౌన్ అట్మాస్ఫియర్ కూడా కొంచెం కంజెషన్, అంటే ఓల్డ్ టౌన్ కాబట్టి కంజెషన్ ఏరియా, నేరో స్ట్రీట్స్, విడ్త్ తక్కువ ఉన్నటువంటి ప్లేస్లో ఉండటం వల్ల కూడా ఈ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అనేది మనం అప్పుడప్పుడు గమనిస్తున్నాం. అయితే గత 3-4 నెలల మట్టి కూడా స్టాఫ్ అందరూ కూడా ఎన్నికలు ఉండటం వల్ల ఆ ట్రాఫిక్ కొంచెం మెన్ అలాట్మెంట్లో కొంచెం కష్టమైంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి మెన్ అందరినీ కూడా మేము ట్రాఫిక్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. ఆ ట్రాఫిక్ జామింగ్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ రెగ్యులర్గా కూడా కానిస్టేబుల్స్ని పోస్ట్ చేస్తాం జరిగింది. అలాగే హోంగార్డ్స్ కూడా పోస్ట్ చేస్తున్నాం. మరి మనకి తెనాల్లో 6 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, అవి కూడా సక్రమంగానే పనిచేస్తున్నాయి. విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం చేస్తూ
రెగ్యులర్గా ఫైన్ ఇంపోజ్ చేస్తున్నా కూడా ట్రాఫిక్ అవేర్నెస్ అనేది పబ్లిక్లో చాలా ఇంపార్టెంట్. అయితే గతంలో 1 మంత్ బ్యాక్ కూడా ఈ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ తెనాలి సంబంధించినటువంటి రూరల్ ఏరియాకి సంబంధించినటువంటి అందరు ఆటో డ్రైవర్లను కూడా యూనియన్ వాళ్ళందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది. నిర్ణీతమైన ప్రదేశాల్లోనే ఆటోని పార్క్ చేయండి, కొంత అబ్స్ట్రక్షన్ ఇర్రెగ్యులర్ పార్కింగు, తర్వాత ఓవర్లోడ్ ఆటోలు ఇవన్నీ కూడా మేము గమనిస్తున్నాము. తర్వాత పబ్లిక్లో కూడా ర్యాలీస్ కండక్ట్ చేసి హెల్మెట్ ఉపయోగాన్ని చెప్పి, అలాగే ట్రాఫిక్ సిబ్బందిని కూడా కొంచెం రిక్వైర్మెంట్ ఉందని చెప్పి కూడా మా పై అధికారులకు మేము ప్రపోజల్ ద్వారా పంపిస్తాం. ట్రాఫిక్ విషయానికి వస్తే ప్రజలంతా కూడా సహకరించండి, నిర్ణీత ప్రదేశాల్లో పార్క్ చేయండి. మరి ఫుట్పాత్ మీద కూడా షాప్స్ని పెడుతున్నారు, అవన్నీ కూడా కమిషనర్ గారి మున్సిపల్ కమిషనర్ దృష్టి తీసుకెళ్తాం జరిగింది. వాటిని కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తాం. అలాగే అన్ని ప్రక్రియలు జరుగుతున్నాయి. త్వరలోనే తెనాలిలో ట్రాఫిక్ మీద అన్ని చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్థానిక నందలపేటలోని డాంగేవారి వీధిలో పురపాలక సంఘం చేపట్టిన ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ అధికారి సుధాకర్రావు తెలిపిన వివరాల ప్రకారం డాంగేవారి వీధిలో శ్రీహరి జనరల్ స్టోర్స్ కు సంబంధించి ఆక్రమణల విషయంలో స్థానికుల ఫిర్యాదు మేరకు జూన్15వ తేదీన నోటీసులు ఇచ్చారు. కానీ స్టోర్స్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో ఆర్డర్ తీసుకురావటం జరిగిందని తెలిపారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం జూలై 25వ తేదీకి గడువు ముగిసిన పిదప ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే స్టోవ్స్ యజమాని అంచో నరేంద్ర, స్థానికులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం జరిగింది. సంఘటన తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని సముదాయించారు. నా పేరు మాధవి, చదరవాడు మాధవి. నా సగం కొట్టుంది, నాది ఇల్లు ఉంది. నా ఇల్లు పడేసి ఆ రోజు నేను క్రేన్ అడ్డం కూర్చుంటే పిల్లకి న్యాయం చేస్తాను అందుకే ఇప్పిస్తా అన్నాడు. ఇవాళ ఒక్కళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు లేరు, అంతా నాదేనని ఆడ కొడుకు ఇద్దరు కలిసి పిల్లకి న్యాయం చేస్తా అన్నారు. ఏమి న్యాయం చేసింది లేదు, ఒక పెద్ద మనిషి వచ్చింది లేదు. మాకు అంచారు బాబు, ఇగో ఈ వెంకట్రావుది నాది ఆక్రమించుకున్నారు. మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మా చోటు ఇవి మొత్తం ఆక్రమించుకున్నారు. మా ప్రభుత్వం రాజ్యం ఆలాడు. ఇప్పుడు ఏం చేస్తారో, మాది మాకు ఇప్పిస్తారో, పీగుతారో, పడేస్తారో, ఏం చేస్తారో పీగ మన వచ్చిన వాళ్ళు. నా పేరు కొచ్చర్లు వెంకట్రావు అండి. మేము దాదాపు 83 నుంచి ఇక్కడే ఉంటున్నాం, మంగ షాప్ పెట్టుకుని. అయితే ఈ అంచారి బాబు ఆయన మాది స్థలం ఆక్రమించుకొని 83 నుంచి మేము ఉన్నాం. అప్పుడు స్థలం మేము ఆయనకి కొద్దిగా పెట్టుకుంటా అంటే బడ్డీ కొట్టి ఇచ్చాం. మమ్మల్ని కొట్టాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఆ రోజు మాకు న్యాయం జరగలేదు, ఆ ప్రభుత్వంలో ఆగిపోయాం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయండి, మా స్థలం మాకు కావాలి. అంచా నరేంద్ర అనే వ్యక్తి గురించి మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని నిలదీస్తానే ఉన్నాడు. కమిషనర్ గారు నాటకం ఆడి కొట్టు తీయట్లేదు. ఇది మున్సిపాలిటీ షాపు, ఇది ఉండటం వల్ల మాకు అర్థము.
మీరు మనీ తీసుకొని మాకు న్యాయం చేయరా, మమ్మల్ని ఇలా వదిలేస్తారా, మీరు ఇంకా వైసీపీ సంఘాలు ఆగుతానే ఉంటారా? ఒక రౌడీ షట్రాడు, ఆడికి ఎందుకు అంత విలువిస్తున్నారు? నేను ఇవాళ ఇక్కడే దాని న్యాయం జరగకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఆ కొట్టు పడేస్తారా, నన్ను తగలబెట్టుకోమంటారు, రెండే రెండు మాటలు. నా పేరు అంచే నరేంద్ర కుమార్ అండి. మా నాన్నగారు 1989 ఇక్కడ షాప్ ప్రారంభించారు. నేను కొద్దిగా చదువుకుని ఉన్నాను. నేను చదువుల అనంతరం నేను కూడా వచ్చి నా షాప్లో ఇక్కడ వ్యాపారం చేసుకుంటా ఉన్నాను. గతంలో కూడా ఇట్లాగే ఇప్పుడు ఎవరైతే అల్లరిమోకులు ఉన్నాయో వాళ్ళు అంతకుముందు షాప్లోకి వచ్చి గతంలో ఇక్కడ గొడవలు చేసి ఇవన్నీ ఉంటే షాప్ ఒకసారి తగలబెట్టడం, తర్వాత వచ్చేటప్పటికి ఓసారి నా మీద SC ST కేసులు అని అయ్యని అని పెట్టించి ఈ షాప్ కబ్జా చేయాలని గతంలో 2017 కూడా ట్రై చేశారు. నేను ఆ రోజు కూడా కోర్టుకు వెళ్ళి ఏదో రకంగా మళ్ళీ షాప్ పెట్టుకొని ఇక్కడ పునర్నిర్మించుకుని షాపు నేను మళ్ళీ వ్యాపారం చేసుకుంటున్నాను. వ్యాపారం చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళకి అన్ని పన్నులు అన్నీ కడుతున్నా, మన కూడా ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ ఇంత గట్టి కట్టుకున్నావు అని చెప్పి 2 సంవత్సరాల నుంచి నా దగ్గర 15,000-16,000 రూపాయలు మున్సిపాలిటీ వాళ్ళకి ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ కట్టుకొని అన్ని రకాల ట్యాక్సులు చెల్లించి నేను వ్యాపారం చేసుకుంటున్నా. వ్యాపారం అంతా బాగానే ఉంది. నేను గతంలో MLA గారితో కాస్త సన్నిహితంగా ఉండేవాడిని. మంచి చెట్లకి ఏరియాలో ఏదైనా పనులు ఉన్నా ఇంకోటి ఉన్నా చేపిస్తా, 10 మందికి ఉపయోగపడతా. ఇప్పుడు నువ్వు వైసీపీ వాడివి, నువ్వు వైసీపీ మా మధ్యలో నువ్వు వ్యాపారం చేయటం ఏంటి? ఇప్పుడు ఏదో మా గవర్నమెంట్ వచ్చింది మీ షాపు కూలగొట్టాలి, ఇప్పుడు మా పార్టీ వచ్చింది మేము షాపు కూలగొడతాం, నువ్వేం చేస్తావు, నువ్వేం చేయగలుగుతావు అని వాళ్ళ విధ్వంసానికి దిగి షాపులో ఉన్న సామాన్లు విమానాలు మొత్తం అన్నీ బయటేసి పగలగొట్టి గొడవ గొడవ చేసి ఏదో రకంగా ఇది కబ్జా చేయాలి. మేము నేనేమి ఎవరికి ఏమి చేయలేదండి, ఎవరికి ఎటువంటి హాని చేయలేదు, ఎప్పుడు కూడా ఎవరితో కూడా గొడవలు లేవు నాకేమి. నన్ను కావాలని నేను ఒంటరిగానని ఈ రకంగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తాను. నేను ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కమిషనర్ గారు ఎవరో కూడా తెలియదు నాకు. నేను ఇంతవరకు కలవడం కూడా జరగల, ఎవరికి ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలేదండి. ఇదంతా అవాస్తవం. నా దగ్గర నేను అప్పు తెచ్చుకొని బ్యాంక్ లోన్లు పెట్టుకొని ఏదో షాప్ నడుపుకుంటున్నాను. నా దగ్గర అంత స్తోమత కల్లాన్ని కాదు, నాకు అంత కెపాసిటీ కూడా లేదండి. వైసీపీ ఉన్నప్పుడు కూడా దాడులు జరిగినాయి. ఆ క్రమంలోనే నేను పోలీసులకు స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు కూడా సాక్ష్యం చెప్పడానికి కూడా రావట్లేదు. ఈ డాంగేవారి వీధిలో ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రీహరి జనరల్ స్టోర్స్ సంబంధించిన ఆక్రమణలో విషయంలో ఆ వార్డు ప్రజలు కంప్లైంట్ మేరకు మేము 15/6/2024 శనివారం రోజు వచ్చి వారికి ఆక్రమణ తొలగించుకోమని సామాను తీసేయమని తెలియజేశాము. ఆ నరేంద్ర అంచె నరేంద్ర అనే అతనికి వాళ్ళ ఫాదర్ గారికి, కానీ వారు తీసుకుంటామని చెప్పి ఆ రోజు కదిలించకుండా ఆ సామాన్ ఎక్కువ ఉండటం వల్ల మేము వెంటనే తీలేకపోయాం. ఆ రోజు సాయంత్రం కల్లా హైకోర్టుకు వెళ్ళి వారు స్టేటస్కో ఆర్డర్ తెచ్చారు. ఆ స్టేటస్కో ఆర్డర్ మీద రేపు 25/7/2024 హీరింగ్ ఉంది. ఆ హీరింగ్ అయిన తదుపరి దానిపైన చర్యలు తీసుకుంటాము తప్పనిసరిగా. దానికి సంబంధించిన కౌంటర్ అన్ని మేము తయారు చేసి ఉన్నాము. స్థానిక బురిపాలెం రోడ్లోని వెస్ట్ పెరీ స్కూలులో శుక్రవారం విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు టీవీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి విజ్ఞాన్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కమెండో డాక్టర్ MS రఘునాథన్ ముఖ్య అతిథిగా హాజరై హెడ్ బాయ్ హెడ్ గర్ల్స్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్న వయసు నుండే నాయకత్వ లక్షణాలు నేర్పించేలా వెస్ట్ బెరీ స్కూల్ చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. విద్యార్థులకు ఎన్నికలలో జరిగే ఓటింగ్ ప్రక్రియ గురించి అవగాహన కల్పించడం మంచి పరిణామమన్నారు. జీవితంలో క్రమశిక్షణ సమయం ముఖ్యమని, ప్రతి ఒక్కరూ వాటిని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎనీ స్కూల్ ఇన్ ఇండియా, ఇన్వెస్టిట్యూ సెరిమనీ షుడ్ బి ఎన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద కరికులం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మైటీ డిలైటెడ్ టు సీ దట్ వెస్ట్ బెరీ స్కూల్ హ్యాస్ బీన్ కండక్టింగ్ దిస్ ఇన్వెస్టిట్యూ సెరిమనీ ఎవ్రీ ఇయర్. At the very outset, I would like to thank the principal, Mr. Subramaniam. I am extremely thankful to you, sir, for giving me this wonderful opportunity. Investiture ceremony is a platform given by the Westbury School to recognize and nurture all the leadership qualities amongst the students. It's a great platform. They have earned their title. It has not been given gratis. They have earned it by their hard work, by their commitment and their passion towards this school. Keep it up. I want every student of this school should get inspired
by this investiture ceremony today morning, and the responsibility on the shoulders of all these office bearers to ensure and motivate all the students to take part in all activities outside the academics. Academics is important. Once you leave the college and the university, there is no institution in this country who is going to teach about leadership. Leadership is not taught. Leadership is being groomed. Leaders are not born. They are made. Leaders are made. Westbury is making each one of you a leader. I think you should be proud of your school. You should be proud of your parents. The father and the mother who has sent you to this kind of school. How many of the children in this country can afford a high quality education like you are getting in Westbury School? Who have been elected by their peers to uphold the values and ethos of our institution. Your roles are crucial in fostering the cultural vibrancy and creative spirit of our school. Your dedication to promoting arts and culture will enrich our school community. In addition to our student community council, we are also here to felicitate the toppers of the 2023-24 batch. Congratulations to Kushi Jain, Narayan Charan and Krish from grade 12, and to Grishma, Naina Reddy and Shanmuka Priya from grade 12. Your hard work, dedication and academic excellence have made us all proud. Begins today. You have been chosen not only to represent your fellow students but also to inspire them. Leadership is not only merely about holding a position. It is about action, integrity and service. సౌత్ ఇండియా అండర్ 12 కేటగిరీలో జరిగే క్రికెట్ పోటీలకు ఎంపికైన యువ క్రికెట్ అకాడమీకి చెందిన 7 క్రీడాకారులను డీఎస్పీ రమేష్ బాబు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రమేష్ బాబు క్రీడాకారులను కోచ్ మాలిక్ను అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ బాబు మాట్లాడుతూ అండర్ 12 కేటగిరీలో అకాడమీకి చెందిన 7 క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి రాణించటం సంతోషకరమన్నారు. పిల్లలను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్న తల్లిదండ్రులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయావకాశాలు పొంది క్రీడల్లో రాణించాలని క్రీడాకారులకు సూచించారు. కోచ్ ఎస్కే మాలిక్ మాట్లాడుతూ తెన్నెల నుండి 7 జాతీయ క్రీడలకు ఎంపిక కావటం సంతోషకరమన్నారు. క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించిన డీఎస్పీ రమేష్ బాబు అభినందనీయులన్నారు. కార్యక్రమంలో పీపీ ఎలిజబెత్ రాణి, నాగశెట్టి సాయి చరణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషదాయకమైన విషయం, ఎందుకంటే మన తెనాల్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అండర్ 12 సౌత్ ఇండియా టీమిండియాకి సెలెక్ట్ అవుతాం జరిగింది. అది చాలా చక్కటి మంచి పరిణామం. అంటే తెనాలంటే అన్ని రంగాల్లో కూడా ముందుండినటువంటి మంచి పట్టణం ఇది. మరి ఇలాంటి మంచి పట్టణంలో క్రీడాకారులు కూడా బాగా డెవలప్ అవుతున్నారంటే చాలా ఆనందకరమైన విషయం. ఈరోజున మొత్తం టోటల్ 7 విద్యార్థులు అండర్ 12 సౌత్ ఇండియాకి సెలెక్ట్ అయ్యారు. అలాగే ఈ మధ్యకాలంలో 6-7 తారీఖుల్లో మరి ఆంధ్ర తమిళనాడు పాండిచేరిలో జరిగినటువంటి క్రికెట్ మ్యాచెస్లో మన తెనాల తరఫున వాళ్ళంతా ప్రతిభని కనపరుస్తాం జరిగింది. మంచి అప్రిషియేషన్స్ కూడా వచ్చినాయి. దీన్ని పురస్కరించుకొని మరి కోచ్ మాలిక్ గారు తెనాలి క్రికెట్ మ్యాచ్లు ఆయన ఆధ్వర్యంలో తెనాలి పెడతారు. మరి తల్లిదండ్రుల యొక్క ఇన్స్పిరేషన్ కూడా ప్రోత్సాహం కూడా చాలా మంచి ప్రోత్సాహం ఉంటే కానీ పిల్లలు ఉంటే మరి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టే పేరెంట్స్ కూడా మనం కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎప్పుడు కూడా అప్రిషియేషన్ చేస్తూ డెవలప్ చేస్తూ ఉండాలి. మరి ఈ రోజున ఇంత చిన్న వయసులోనే క్రికెట్లో మరి ఈ ఇండియా లెవెల్లో మంచి ప్రతిభ కనిపిస్తున్న ఈ 7 పిల్లలు కూడా మరి ఎస్టీపీఓ తెనాలిగా నేను అప్రిషియేషన్ చేస్తూ నా బ్లెస్సింగ్స్ ఇస్తూ వాళ్ళు ఇంకా ఈ క్రీడల్లో ఇంకా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు తెచ్చుకొని మరి స్టడీస్ విషయంలో కూడా చక్కగా ప్రతిభ కనబెట్టాలని చెప్పి ఆశిస్తూ వాళ్ళని బ్లెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెనాలి మరి డిఎస్పీ గారిని మరి కలవడం జరిగింది. అండర్ 12 కేటగిరీలో మరి తెనాలిలోని క్రీడాకారులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ సెలెక్ట్ అయిన సందర్భంగా మరి అభినందనే మొదటి సత్కారంగా మరి భావిస్తూ మరి ఈరోజు పలువురు పెద్దలు అందరూ అభినందిస్తా మరి మమ్మల్ని మరి ముందుండి నడిపించినటువంటి మరి మా యువ క్రికెట్ అకాడమీ మెంబరు నా మిత్రుడు నాగశెట్టి సాయి చరణ్కి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ వినోద్ గారికి, అదేవిధంగా మా పేరెంట్స్కి, మా స్టూడెంట్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీతో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులోకి రావడంతో కొల్లిపర ఇసుక రీచ్ల వద్ద వినియోగదారుల సందడి నెలకొంది. కరకట్టపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇసుక నూతన పాలసీ విజయవంతంగా అమలు చేస్తున్న క్రమంలో సామాన్యులకు సైతం వారి గృహ నిర్మాణ అవసరాలకు సానుకూలమైన రైట్లకు ఇసుక అందుబాటులోకి రావడంతో ఇసుక రీచ్ల వద్ద వినియోగదారులు సందడి చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొలిపర మండలంలోని ఇసుక రీచ్ల్లో ఇసుక సేకరణకు వచ్చిన వాహనాలు కరకట్టపై బారులు తీయడంతో వాహన చోదలకు ఒకంత ట్రాఫిక్ సమస్య చోటు చేసుకుంటుందని చెప్పాలి. కరకట్టపై ఇసుక కోసం వాహనాలు బారులు తీరిన క్రమంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య నియంత్రించే పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నా ట్రాఫిక్ సమస్య మాత్రం జటిలంగానే మారిందని చెప్పాలి. మన ఇంట్లో ఉన్న ఒకరు లేక ఇద్దరు వృద్ధులను చూసుకోవడానికే ఎంతగానో ఇబ్బంది పడుతున్న ప్రస్తుత నేపథ్యంలో వేమురపల్లి శ్రీధర్ జయశ్రీ దంపతులు ఎంతో ఓపికగా వృద్ధాశ్రమ నిర్వహించడం అభినందనీయమని అమృతూరు మండల మాజీ ఎంపీ మైనే నత్తప్రసాద్ అన్నారు. అమృతూరు మండల పరిధిలోని పేపర్రు గ్రామంలో ప్రియదర్శిని గిరిజన బ్యాంక్ వార్డ్ మహిళా మండలి తరఫున నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి కొత్తపల్లి హనుమంతరావు కమలాంబల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయ సహకారాలతో నిత్యావసర సరుకులను వృద్ధాశ్రమ నిర్వాహకులు శ్రీధర్ జయశ్రీలకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా అమృతూరు మండల మాజీ ఎంపీ మైనే రత్నప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని, తమకున్న దాంట్లోనే పేదలకు సహాయ సహకారాలు అందిస్తే తద్వారా సమాజానికి సేవ చేసినట్టు అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా దాతలకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మలిపెద్ది సర్వీజీ, నూతక శ్రీనివాసరావు, వెలగ ఉమామేశ్వరరావు, షేక్ కాసిం సాహెబ్, గ్యారా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. మరి పేపర్లు వృద్ధాశ్రమంలో మరి గత కొన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్న దానికి ఆనవాయితీ ప్రకారం మేము కూడా సరుకులు, నిత్యావసర సరుకులు ఇవ్వటం అలవాటు. ఈ కార్యక్రమానికి కొత్తపల్లి హనుమంతరావు గారు కమలాంబల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఇవ్వటం జరిగింది. వాస్తవంగా ఇవాళ ఒకరిద్దరు ఉంటేనే పెద్దలు ఇంట్లో చూసుకోవడానికి ఇబ్బంది ఉంది. కానీ మరి ఇక్కడ జయశ్రీ కానీ శ్రీధర్ కానీ ఎంతో ఓపికతో ఓర్పుతో మరి వీళ్ళందరినీ చూస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యంగా వారి దంపతులని మరి అభినందిస్తూ భవిష్యత్తులో మరి ఇట్లాంటి కార్యక్రమానికి అందరూ కూడా మరి ఆర్థిక ఇట్లాగే సహాయం చేయాలని, తద్వారానే సమాజానికి మనం సేవ చేసినట్టుందని మరి కొత్తపల్లి హనుమంతరావు గారు కమలమ్మ గారి కుటుంబం కూడా గత 7 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమాల్లో వారు కూడా వారి కుటుంబ సభ్యులు పేరు చెప్పడానికి ఇష్టపడకుండా వారి కుటుంబ సభ్యులు ఇటువంటి కార్యక్రమం చేపడుతుంది. ప్రత్యేకంగా ఆ కుటుంబ సభ్యులకు కూడా ఆయురారోగ్యాలు, ధనభావం ఎంత బాగా ఉండాలని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి విశేషణ అందరికి కూడా పేరు పేరున ఉండటం పట్ల ఎంతో భవిష్యత్తులతో గత 5-6 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి రతన్ ప్రసాద్ గారికి మరి తదితర పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు, డిఎస్పీ రమేష్ బాబు. ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న కందిపప్పు, బియ్యం కేంద్రాలను పరిశీలించిన తోనికలు, కొలతల శాఖ అధికారులు. హెచ్సీవి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సీవి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవి న్యూస్ సమాప్తం. నమస్కారం.